హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను నూడిల్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఎలాగ అనేది చూడండి. పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం చిల్లీస్ ఉంటాయి కదా, అదే పచ్చిమిర్చి, వాటిని ఏం చేయాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుని ఆ చిల్లీస్ వేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం అటు ఇటు మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఫ్రై అవ్వాలి కదా ఫ్రెండ్స్ వెజిటేబుల్స్. సో దానివల్ల వేసుకోవాలి, ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఆనియన్స్. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి. ఇవి రెండు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అటు నుంచి ఇటు అటుని ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి నూడిల్స్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ కూడా చాలామంది తక్కువ వేస్తారు, అలా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది కొంచెం బయట తింటాం కదా మన రెస్టారెంట్ స్టైల్స్, సో అలా వస్తుంది అన్నమాట. దీని తర్వాత ఇందులోకి కాలీఫ్లవర్ని చిన్నగా సన్నగా తురుము పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది నెక్స్ట్ వచ్చేసి అందులో క్యారెట్ తురుము వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా మనం ఒక్కోటి ఒక్కోటి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, ఒక్కోటి ఒక్కోటి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒకటి వేసుకొని ఒక ఐటెం వేసుకొని ఆ తర్వాత దాన్ని అటు ఇటు మిక్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఐటెం వేసుకొని అలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇందాక కాలీఫ్లవర్ వేసి మిక్స్ చేశాను కదా అటు ఇటుని, అది కొంచెం ఫ్రై అయింది. తర్వాత ఇప్పుడు నేను దాంట్లోకి క్యారెట్ తురుము, నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ తురుము యాడ్ చేస్తున్నాను అన్నమాట. పీసెస్ కూడా మనకి ఆనియన్ చోకర్స్ ఉంటాయి కదా, అది ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్ అవి తురుముకునేవి మనకి మిషన్స్ టైప్ వచ్చేసినాయి కదా ఇప్పుడు. దాంతో అయినా లేకపోతే మనకి చేతితో అయినా తురుమేసుకోవాలి ఫ్రెండ్స్. తురుమేసుకొని అవి వేసుకోవాలన్నమాట. అలా వేసుకుని అంగోన్ ఫ్రెండ్స్ అలా అటు ఇటు మిక్స్ చేసుకోవాలంటే మనకి ఫ్రైకి సరిపడగా వేసుకోవాలన్నమాట. మనం నూడిల్స్ ఎక్కువ ఉన్నాయనుకో ఎక్కువ తురుముకోవాలి, తక్కువ ఉంటే కనుక తక్కువ తురుముకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ చేశాను అన్నమాట ఇది, ఇందాక మా విన్నీ చేయమన్నాడు అని చెప్పేసి. సో దానికోసం ఈ వీడియో మీకు కొంచెం అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి చేశాను అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను ఈ వీడియోని, నేను చేసే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మనం ఇలా చేసుకున్న దాంట్ని కుదిరితే మనం వేరేగా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. తీసేసుకుని అప్పుడు దీంట్లోకి ఎగ్స్ ఉంటాయి కదా, అవి మనం ఎగ్స్ వేసుకోవాలన్నమాట. అంటే మనం ఎక్కువ నూడిల్స్ వేసుకుంటే ఒక 4-5 ఎగ్స్, లేదంటే తక్కువ నూడిల్స్ అయితే ఒక 2-3 ఎగ్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ నూడిల్స్కి. కానీ నేను ఏం చేశానంటే వేరే ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేయకుండా దీంట్లోనే దీన్ని సెపరేట్గా, అంటే నేను పెట్టిన గిన్నె పెద్దది కదా, సో అందువల్ల ఎగ్స్ ఇందులోనే వేసేసానమాట. నేను ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నింటిని పక్కగా సెపరేట్ చేసుకుని ఇందులో ఎగ్స్ వేసేసాను అన్నమాట. నేను చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎగ్స్ అనేవి ఇలా ఇందులో వేసేసి దాన్ని అటు ఇటు కొంచెం అలా ఫ్రై అయ్యే వరకు చూసి, అవి చిన్న చిన్న పీసెస్గా వచ్చే వరకు చూసి ఆ తర్వాత దాన్ని మనం మిక్స్ చేయాలన్నమాట ఆనియన్స్తోని. నేనైతే ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇలా వేస్తాను అన్నమాట. మీరైతే వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేసుకోవచ్చు చిన్న చిన్న గిన్నె పెట్టుకుంటే. నేను పెద్దది పెట్టిన వాళ్ళని ఇలా వేస్తానని చెప్పాను కదా. ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇలా ఒక అట్టు టైప్లో వచ్చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద వచ్చేసి అటు ఇటు జరుపుకుని అలా చేసాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇంకా చూడండి, నేను నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ మనం చేసే ముందు ఏం చేయాలి అంటే ముందు బాయిల్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ నూడిల్స్ అందులో వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న నూడిల్స్ని వేరేగా మనం సర్వ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని ఇప్పుడు ఇందులో వేసినవి ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసినట్టు కట్ చేసి అప్పుడు ఇవి అవి కలిపి మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసి ఆ తర్వాత ఇప్పుడు అందులోకి మనం నూడిల్స్ అనేవి వేయాలి ఫ్రెండ్స్. నూడిల్స్ వేసిన తర్వాత అప్పుడు అది ఇది కలిపి తిప్పుతూ ఒక్కసారి ఒక్క 5 minutes అలా ఉంచి దాని తర్వాత మనం దాని మీద సోయా సాస్, వెనిగర్ సాస్ అవి వేయాలన్నమాట. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇది thank you.
ఇదిగోండి ఫ్రెండ్స్, మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులోకి యాడ్ చేసుకున్నామన్నమాట. ఇప్పుడు ఇందులోకి మొత్తం అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వేసుకోవాలన్నమాట. అవి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను, చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి సోయా సాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా నేను వేస్తున్నాను చూడండి, అదే సోయా సాస్ అంటే. అది 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను ఏం చేసాను అంటే 1 స్పూన్ అలా వేసేసి 2nd స్పూన్ వేయకుండా జస్ట్ బాటిల్తో వేసేసాను అనమాట. అవి 2 టేబుల్స్ సోయా సాస్, అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ వెనిగర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది వేసుకోవాలన్నమాట. అంగన్ ఫ్రెండ్స్, అది కూడా మనం టేస్ట్కి సరిపడి ఎక్కువ వేసుకున్నా బాగోదు ఫ్రెండ్స్, వగరొచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి టేస్ట్కి సరిపడగా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం నూడిల్స్ ఎక్కువ వేస్తే కనుక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే ఎక్కువ వేసినా కూడా చేదు వచ్చేస్తుంది అనమాట, దానివల్ల నూడిల్స్ని బట్టి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది దీనివల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అనుకోండి గ్రీన్ చిల్లీ వెనిగర్ అనమాట. దీని తర్వాత మనం ఏం చేయాలంటే టొమాటో సాస్ ఒకటి నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పటికి 2 ఐటమ్స్ వేసాను కదా, ఇప్పుడు దాంట్లో మళ్ళీ టొమాటో సాస్ వేస్తాను. టొమాటో సాస్ వేసిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట, అది కొన్ని ఫ్రెండ్స్. ఇది రెడ్ చిల్లీ సాస్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒకటి వేస్తాను. దీని తర్వాత వేసేసిన తర్వాత దీన్ని అటు ఇటు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి నేను వేసినవి. చూసారా ఫ్రెండ్స్, నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది అనమాట. మనం ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని వేడివేడిగా తినేయడమే ఇంకా లేట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా లింక్ని ఎవరికైనా షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను మీకు ఏ టైప్ వీడియోస్ కావాలని నాకు పెడతారో ఆ టైప్ నేను వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. చాలామంది హోమ్ టూర్ పెట్టమని అడిగారు, సో హోమ్ టూర్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే నాకు చెప్పాను కదా చిన్న పాప అని, సో పాపతో వీడియోస్ చేయడం అనేది కొంచెం టైం పడుతుంది అనమాట, కుదరట్లేదు. సో మీకోసం తప్పకుండా హోమ్ టూర్ వీడియో నేను అనేది రేపు మార్నింగ్కి అప్లై చేస్తాను ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా.